ఓ పక్కన పాకిస్తాన్ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఉద్యమాలు మనకు గుర్తున్నాయి కదా, దేనికి జరుగుతున్నాయి? ఫ్రాన్స్కి వ్యతిరేకంగా, ఫ్రాన్స్తో తెగతెంపులు చేసుకోమని. వాళ్ళిద్దరూ బతుకుతోంది ఫ్రాన్స్ మీదే. ఇక్కడ మహిళలు కాస్త కూస్తో ఇళ్లలో వాళ్ళకి అన్నం పెడుతున్నారు. ఎట్లాగా? అక్కడ పనులు చేసి. ఏం పనులు అంటే ఈ బట్టలు కుట్టేటువంటి పనులు, బట్టలు తయారు చేసే పనులు, బట్టలు కుట్టే పనులు. అందులో మగాళ్ళు తక్కువే, పనులు చేస్తున్న అందరూ మహిళలే. దాని ద్వారా వచ్చే ఆదాయమే ప్రస్తుతం పాకిస్తాన్ను బంగ్లాదేశ్లో బ్రతుకుతారు. ఇస్తున్నది ఎవరు అంటే ఆ వర్క్ కాంట్రాక్ట్ అంతా ఫ్రాన్స్. ఆ ఫ్రాన్స్కి వ్యతిరేకంగానే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇలాగ ఇక్కడి నుంచి బట్టలు వెళ్ళిందాన్ని అక్కడ అమ్ముకోవడానికంటూ అనుమతులు తీసుకుని ఫ్రాన్స్లో బ్రతక తెరువు కోసమని వెళ్ళినటువంటి ఈ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ మతరాజ్య స్థాపనలకు సిద్ధం కావటం, అందులో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ తీసుకున్నటువంటి నిర్ణయం, అక్కడ మతపరమైనటువంటి విద్యాబోధనని నిషేధించడంతో పాటుగా ఆదేశ చట్టాలకు అనుగుణంగా ఉండాలి అంటే దాని మీదన బిగినైనటువంటి హింస పరాకాష్ఠకి చేరుతున్నది. తాజాగా పాకిస్తాన్లో జరుగుతున్న అంతకలహాలు కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న కలహాలు ఒక ఎత్తు అయితే ఫ్రాన్స్లోనే ప్రతీకారాల వైపుకు పోతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఒక పోలీస్ అధికారిని పీక కోసి చంపినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. ఇది కూడా పాకిస్తాన్ నుండి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం అన్నటువంటి విషయం తేలింది. ఇంతకుముందే అక్కడ ఇద్దరిని కాల్చి చంపినటువంటి సంఘటనలో నిందితుడి తండ్రి పాకిస్తాన్లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే, నా కొడుకు ఒక వీరోచిత పనిచేశాడు అనేటువంటి. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకి తావిస్తుంది, రానున్న రోజుల్లో కీలక పరిణామాలకి తావిచ్చే అవకాశం ఉంటుంది.